అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, ఏదైతే ఇంతకు ముందు వీడియోలో తెలియజేయడం జరిగిందో, హజరత్ ఈసా అలీ ఇస్లాం యొక్క రెండవ రాకడా మరియు యూదుల హీరో అయినటువంటి దజ్జాల్ యొక్క సంహారం గురించి తెలుసుకున్నాం. దాని తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెండవ ఉపద్రవం గురించి తెలియజేయడం జరిగింది. అదేమిటంటే యాజూజ్ మాజూజ్ల ఉపద్రవము. ఆ రెండవ ఉపద్రవమే అది. ఇది రష్యా ఉత్తర చైనా ప్రాంతాల నుండి యాజూజ్ మాజూజ్ అనే కొన్ని ఆటవిక జాతులు కూడా బయలుదేరి ప్రపంచంలో పెద్ద ఎత్తున అల్లా కొలలను సృష్టిస్తాయి. అవి ఎక్కడ ఉంటే అక్కడ వినాశనం విధ్వంసాలు సృష్టిస్తాయి. వాటిని ఎవరూ అడ్డుకోలేరు. ఆ రోజు ఖురాన్ గ్రంథంలో దీని యొక్క ప్రస్తావన 18వ అధ్యాయము 99వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఆ రోజు మేము జనాన్ని స్వేచ్ఛగా వదిలిపెడతాము, వారు సముద్ర కెరటాల్లా ఒకరి మీద ఒకరు పడిపోతారు. అదేవిధంగా ఖురాన్ గ్రంథంలోని 21వ అధ్యాయము 95వ వాక్యము 96వ వాక్యంలో కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ఇలా అంటున్నాడు, మేము ఏ ఊరిని నాశనం చేసినా ఆ ఊరి ప్రజలు తిరిగి కోలుకోవడం అనేది జరగదు. చివరికి యాజూజ్ మాజూజ్లను వదిలివేయడం జరుగుతుంది. వారు ప్రతి గుట్ట మిట్ట నుండి వెలువడి ఇతర జాతులపై విరుచుకుపడతారు అని చెప్పడం జరిగింది. పూర్వం యాజూజ్ అంటే తాతారీలు, మాజూజ్ అంటే మంగోలి జాతుల్ని నిరోధించడానికి జుల్ఖర్నైన్ కట్టించిన గోడ నల్ల సముద్రానికి కాస్పియన్ సముద్రానికి మధ్య ఉన్న రష్యా భూభాగంలో ఉందని తెలుస్తుంది. ప్రళయానికి సమీపంలో ఈసా అలే సలాం పురాగమనం, రెండవ రాకడ తరువాత ఆ అటవిక జాతులు దాన్ని ఛేదించి ప్రపంచంలో వినాశనం విధ్వంసాలు సృష్టిస్తాయి. యాజూజ్ మాజూజ్ జాతులు ప్రజలు కోట్ల సంఖ్యలో ఉంటారు. వారిలో ఒక సైనిక పటాలం ముందుకు సాగుతూ తబ్రియా అనే చెరువు దగ్గర ఆగి అందులోని నీరు తాగేస్తుంది. దాని వెనుక వచ్చే మరొక పటాలం సైనికులు నీరు లేని ఆ చెరువును చూసి ఇందులో అంతకు ముందు తప్పక నీరు ఉండే ఉంటుంది అని చెప్పుకుంటారు. ఆ తరువాత యాజూజ్ మాజూజ్ సైనికులు బైతుల్ ముఖద్దస్లోని ఖమర్ కొండ దగ్గరకు చేరుకుంటారు. అక్కడ విడిది చేసి మనం భూవాసులను చంపేశాం, ఇప్పుడిక ఆకాశవాసులను చంపేద్దామని చెప్పుకుంటారు. ఈ నిర్ణయం తీసుకోగానే అందరూ తమ యొక్క ధనుసులకు ఎక్కుపెట్టి ఆకాశం వైపుకు బాణాలు వదులుతారు. అప్పుడు అల్లా వారి బాణాలను రక్తంలో ముంచి వెనక్కి పంపుతాడు. రక్తసిక్తమై ఉన్న తిరిగి వచ్చిన తమ బాణాలను చూసి వారు మురిసిపోతూ తాము భూవాసులపైనే కాదు ఆకాశవాసులపై కూడా విజయం సాధించామని భావిస్తారు. ఈ విధంగా వారు గుట్టలు మిట్టలు దాటుతూ ఉరుకులు వేస్తూ పరుగులు తీస్తూ అన్ని వైపుల ధ్వంసం సృష్టిస్తూ పోతారు. ముస్లింలు వారి దౌర్జన్యం దాటికి నిలవలేక గగ్గోలు పెడతారు. హజరత్ ఈసా అలీ సలాం ఆయన దైవాజ్ఞతో ముస్లింలను వెంటబెట్టుకొని ఇంతకు ముందే తూర్ పర్వతం ఎక్కి రక్షణ పొందుతారు. వారిలా కొండలపై ఎన్నాళ్ళు ఉండవలసి వస్తుందో గాని ఆకలి భయాందోళనతో సతమతం అవుతూ ఉంటారు. హజరత్ ఈసా అలీ సలాం యాజూజ్ మాజుల వినాశనం కోసం దైవాన్ని ప్రార్థిస్తారు. దాంతో ఆ జాతులు దైవాగ్రహానికి గురై దైవ శిక్షలో వారి దేహాలలో పురుగులు పడి గుట్టలు గుట్టలుగా పడిచేస్తారు. యాజూజ్ మాజూజ్ పీడ విడగరైన తరువాత హజరత్ ఈసా అలీ ఇస్లాం ఆయన అనుచరులు కొండ దిగి కిందకి వస్తారు. అయితే నేల మీద యాజూజ్ మాజూజ్ల శవాలు కుళ్ళిపోయి దుర్వాసనలు అన్ని వైపులా వ్యాపించి ఉంటాయి. అంచేత ఈసా అలీ సలాం ఆయన అనుచరులు దైవాన్ని ప్రార్థిస్తూ, దేవా, ఈ శవాల కొవ్వు దుర్వాసన నుండి మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు అని మొరపెట్టుకుంటారు. అల్లా వారి యొక్క మొరాలగించి వాటి నిర్మూలన కోసం రాకాశి పక్షులను పంపుతాడు. ఆ పక్షులు ఈ శవాలను తమ పంజాలతో పట్టుకెళ్ళి అల్లాహ్ యొక్క ఆదేశించిన చోట పారవేస్తాయి. ఆ తరువాత అల్లా సుబ్హానహు వ తఆలా భారీ వర్షం కురిపిస్తారు. దాంతో భూమి పరిశుభ్రమైపోతుంది. ఈ యొక్క ప్రస్తావన మనం సహీ ముస్లిం సహీ బుఖారీ గ్రంథాలలో చూడవచ్చు. ఇక యాజూజ్ మాజూజ్ల పీడ కూడా విరగడైన తరువాత ప్రపంచమంతా శాంతి నెలకొంటుంది. ఈసా అలీ సలాం ఆయన అనుచరులు అంటే ముస్లింలు సుఖ సంతోషాలతో జీవితం గడుపుతారు.
ఆయన అనుగ్రహంతో భూమి సస్యశ్యామలమవుతుంది. ప్రతి చోట విపరీతమైన పండ్ల చెట్లు పుట్టుకు వస్తాయి. ఆ పండ్లు కూడా పరిమాణంలో ఎంతో పెద్దగా ఉంటాయి. ఒక్క దానిమ్మకాయలోనే అనేక మంది తింటారు. దాని తొక్కను పెద్ద గొడుగులా చేస్తారు. అల్లా పాలలో కూడా ఎంతో శుభం కలిగిస్తాడు. ఒక ఒంటె నుండి తీసే పాలను అనేక మంది కడుపు నిండా తాగుతారు. ఒక ఆవు నుండి పితికే పాలను ఒక పెద్ద తెగ తాగుతుంది. ఒక మేక నుండి తీసే పాలను ఒక చిన్న తెగ తాగుతుంది. ఈ విధంగా అల్లా ఆహార పదార్థాలన్నింటిలో కూడా శుభాన్ని కలగజేస్తాడు. అల్లా సుబ్హానహు వతాలా మనందరికీ ఏదైతే విన్నామో దాన్ని సరైన అవగాహన చేసుకొని అర్థం చేసుకునే భాగ్యాన్ని, మరియు ఇస్లామీ చరిత్ర గురించి, భవిష్యవాణుల గురించి ఏదైతే చెప్పడం జరిగిందో ఖురాన్ మరియు హదీస్ గ్రంథాల్లో, వాటిని సరైన పద్ధతిలో అర్థం చేసుకొని విశ్వసించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక, మరియు సరైన ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకునే భాగ్యాన్ని మనందరికీ అల్లా సుబ్హానహు వతాలా ప్రసాదించుగాక. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. Thank you.